వల్లనే మనం మార్చాలి. మార్చాలంటే మనకి ఇంగ్లీష్ కావాలి. ఇంగ్లీష్ కావాలంటే మనం టెక్నాలజీ పెంచుకోవాలని మన జాతుల కోసం నిరంతరం ఒక నిప్పు కనకై మన జాతుల గొంతుక వినిపిస్తున్న ఒక 1000 సంవత్సరాల భవిష్యత్తును కలగంటున్న గొప్ప సార్ ఆర్ఎస్ రవికుమార్ సార్ గారికి స్వాగతం. రవీంద్ర భారతి మన వేణు అన్న చెప్పినట్టుగా పోవాలంటే భయం, కానీ ప్రపంచ తెలుగు మహాసభలకు నేను తెలుగు మహాసభలకు నా డప్పు పర్ఫార్మెన్స్ చేద్దాం అని అనుకున్నా. పోయి మనం ఎట్లా అంటే సార్ కలిసినా కానీ పర్సనల్ అప్పుడప్పుడు హై కమ్ అంటాం కానీ మనం మాట్లాడే సందర్భాలు తక్కువ. పోగానే ఆర్టికల్ ఇచ్చి సార్ నాకు ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చేయాలంటే ఎందుకు ఇచ్చినావు తమ్ముడు అని అన్నాను. అంటే నేను ఆర్టికల్ ఇచ్చిన అంటే లేదు లేదు ఈ ఆర్టికల్ నాకు ఇచ్చేసాయి, నేను ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కలర్ తెలంగాణ అందులో నీ ఆర్టికల్ ఉండాలని నాకు పట్టు పట్టి ఆర్టికల్ తీసుకుని వేయించిన గొప్ప సార్ నా లాంటి వాళ్ళకు ఎంకరేజ్మెంట్ మహాసార్ మహాసార్. మన కళను ప్రేమించి కళలను ప్రోత్సహించి వాళ్లకు మన ఏడీఆర్ గా ఉన్నటువంటి అందరికి ఒక డైరెక్టర్ మేడం మన వినయ్ కళ మేడం, అదేవిధంగా ఒక యూత్ నాలాంటి వాళ్ళు చిన్న చిన్నగా రాస్తా ఉంటే తమ్ముడు ఇట్లా రాయాలి లేదా ఇట్లా రాయాలని అన్న మేము ఇట్లా రాస్తున్నాం అంటే మీరు రాయాలి మీకు ఏది నచ్చాలి అంటే అవయవ కథలు నేను డిగ్రీ దాకా తీసుకోయినా మీ మనసులో ఏది రాస్తే మీరు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉంటారు తమ్ముడని ఇక్కడ చేసి అన్న డాక్టర్ ప్రస్తుతం రవీంద్రన్న ఇంకా మా డిగ్రీ అంటే అందరికి ఇచ్చారు ఉన్న వాళ్ళందరికి జైవ్యం. నా నేపథ్యం వచ్చేసి మాది సిద్దిపేట జిల్లా రెడ్డి మండలం అందే. చిన్నప్పటి నుండి అంటే నేను నేపథ్యం చెప్తున్నా కాబట్టి మీరు ఎవరేమనుకోవద్దు, మా నేను డిప్లొమా నేపథ్యంతో వచ్చినటువంటి వాడిని. మా ఇంటి చిన్నప్పటి మా తాత నేను డప్పు కొడితే ఊరంతా డ్యాన్స్ చేసేది, అది నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఒక మనమడు తాత ఒకేసారి డప్పు కొట్టిన చరిత్ర ఎక్కడ ఉండదు, అది నాకు తగినందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఆ డప్పు నిజంగా డప్పు లోపల ఎంత శక్తి ఉందన్న విషయం నాకు తెలుగు యూనివర్సిటీకి వచ్చేంత వరకు కూడా నాకు తెలియదు. అది మా గురువు భగవంతరావు సార్ దగ్గర నేను జంతువులు నేర్చుకున్నా కాబట్టి ఆ శక్తి నాకు తెలిసింది. సార్ చెప్తా డప్పులో సైన్స్ భాస్కర్ దానికి ప్రయత్నం చెప్తాను అంట నిజం. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మనకు కల్చర్ డిపార్ట్మెంట్ నుండి చాలా ఫెలోషిప్స్ ఉంటాయి. ఇప్పుడు మహాసార్ ఇక్కడ ఉన్నాడు, ఎట్లా వర్క్షాప్ చేస్తే ఎట్లా సార్ మంచి చేస్తారు అనేది మనకు తెలుసు. కానీ ఆ విషయాలు తెలియక మనం ఆర్థికంగా ఎంకబడిపోతున్నాం. అందులో ఇంకా ఎంత ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నాను నేను అండి, కానీ ఏదో ముందరికి ఒక ఫెలోషిప్ వచ్చి నేను ఒకటే చెప్తున్నా. నిజంగా నేను ఈ రోజు నిలబడి మాట్లాడుతున్నా అంటే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు అందరు ఇప్పుడు అందరు చింపుకొని బట్టలు వేసుకుంటారు, వాళ్ళు తక్కువ చేసుకొని క్యాష్ అంటారు, కానీ నిజంగా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు వెనకాల చిరిగిపోయిన బట్టలతో వచ్చిన నేను, కానీ నన్ను చీర తీసినటువంటి వాళ్ళు చాలా గొప్పవారు. నా ఇంకా దీనికి ఒక డప్పు ఒక పాట తప్ప నాకు ఏం లేదు, అదే నన్ను అప్పటికి రోజు వాళ్ళందరూ సినిమాల చించుకొని బట్టలు చింపుకొని మీరు అందరూ ఫ్యాషన్ అంటారు. కానీ మా అమ్మ నేను చిన్నప్పుడే చిరిగిపోయిన డ్రెస్ వేసి అప్పుడే నేను ఫ్యాషన్ డిజైనర్ గా ఒక ప్రచారకర్త చేసిన అది నా గొప్ప. కాబట్టి అదొకటి సరే నేను మాట్లాడను ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఫస్ట్ టైం సపోర్ట్ చేసిన వాటి సపోర్ట్ కొట్టాల్సిందే మనం. అయితే నేను లాస్ట్ టైం దీనికి నాన్న ఇట్లా సిస్కార్ ఫెలోషిప్ పడ్డా ఇట్లా మన వాళ్ళకి చాలా మందికి తెలియదు అని ఇప్పుడు కూడా పడ్డాయి. మీరు అందరూ అప్లై చేసుకోండి, మన సేరోస్ ఆఫీస్ ఈ సేవ నుండి అప్లై చేస్తే నేను సిసిఆర్టీ లో నాకు సహకారం చేసినటువంటి వ్యక్తి మన ఒగ్గురావు అన్న సుఖసత్య తాత వాళ్ళ మనమడు. ఆ రవణ 20 సార్లు అప్లై చేస్తే 20 సార్లు రిజెక్టెడ్ అయింది, 21వ సారి సక్సెస్ అయింది అది అప్లికేషన్ ఫామ్ కు. అందుకోసమే 21వ సారి సక్సెస్ అయింది కాబట్టి నేను దేశంలో ఒకటో ప్లేస్ వచ్చిన, కాబట్టి మీరు కూడా ఒకటో ప్లేస్ వస్తారు. రిజెక్టెడ్ అనేది మనకి సక్సెస్ఫుల్ లెక్క అని మీరు అందరూ పాజిటివ్ గా తీసుకోవాలి. చాలా అంటే ఫెలోషిప్స్ కోసం చెప్తున్న వాటి యంగ్ ఆర్టిస్ట్ అనేది మనకు 18 to 25 ఇయర్స్ వాళ్ళకు సిసిఆర్టీ ఉన్నది తెలంగాణలో కాకుండా సెంట్రల్ లో కూడా ఉంది, మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఎఫేర్స్ నుండి. అది మనకి ఎట్లా అప్లై చేయాలో తెలియదు. ఇప్పుడు మన సేఫ్ అనేది ఆర్టిస్ట్ ఫోరం ఉంది కాబట్టి మన వాళ్ళందరూ అప్లై చేస్తే కనీసం దేశంలో 1.5 ఫెలోషిప్ పడితే తెలంగాణకు 200 ఫెలోషిప్ వస్తాయి. ఒక్కొక్కరికి సంవత్సరానికి 2 సంవత్సరాలు కలిసి 1,20,000 చొప్పున వస్తుంది, అంటే నెలకు 5,000 రూపాయలు వస్తాయి. నాకు డబ్బు అనేది 3 లక్షల ఫెలోషిప్ తెప్పించింది ఇప్పటివరకు 3 లాక్స్. అందులో ఇవన్నీ ఒకటి అయితే మన సంస్థ మనల్ని గుర్తించి ఇవ్వడం చాలా గొప్ప విషయం. అవన్నీ పక్కకు పెడితే నాకు మొట్టమొదటిసారిగా సేరోస్ ఫెలోషిప్ హోల్డర్స్ లో నా ప్రతిభను గుర్తించి మా నాకు మన సేరోస్ ఒక ఫెలోషిప్ డబ్బుకి ఇవ్వడం చాలా గర్వకారణం. అందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను, హ్యాపీనెస్.
మనకు శాస్త్రీయత అనేది మృదంగం లేకపోతే తబల నుంచి పుట్టింది అని చాలా మంది సవాల్ చేస్తారు. కానీ శాస్త్రీయత తబల నుండి పుట్టలే, మన కల్చర్లో నుండే శాస్త్రీయత అనేది పుట్టింది. ఊళ్ళలా డప్పు చేస్తున్నప్పుడు అది కర్ర మన శబ్దం వస్తుంది, దానికి తాళం ఉందా? చేస్తుంటే ఇట్లా మనం ఆ వెంట్రుకలు తీసేస్తుంటే కర్ర సంపడు వస్తుంది, అక్కడనే తాళం మోపైంది, అక్కడి నుండే స్టార్ట్ అయింది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే బృందంగం ఎక్కడ పోయినా అని ఎక్కడిపోయినా గద్ద అయిన పడతాయి. కానీ నా ఊళ్ళో కొడితే పెళ్ళైతే ఒక డప్పు, సావైతే ఒక డప్పు, కోసమ్మ పండుగ చేస్తే ఒక డప్పు, ఇట్లా పండుగ అయితే ఒక డప్పు, తక్కువ ఇట్లా పడుతుంది. అదే అక్కడ ఏదైనా డప్పు కొడతా ఉంటారు, చచ్చిపోయినట్టు రోజులు పాప అని పడుతుంది, ఇది కూడా కొడుతుంటే అన్నట్టుగానే కిందికి అయిపోతాం. అందుకోసమే డప్పు నుండి శాస్త్రీయత పుట్టింది. అది ప్రూఫ్ చేసినటువంటి వ్యక్తి మాకు భగవంతురావు సార్, ఈయన చదువుకుంది 4వ తరగతి మాత్రమే ఆంధ్ర, కానీ తెలంగాణలో సెటిల్ సార్ తెలుసు, మహాసార్కు. ఆ సారు నిజంగా చెప్తున్నా భయం అవుతుంది ఒక్కొక్కసారి. ఆయన ఇప్పుడు 80 సంవత్సరాలు, ఈ నేను అనుకుంటున్నా ఈ సేఫ్ తరఫున ఈ సార్ని 80 సంవత్సరాల బర్త్డే చాలా ఘనంగా చేయాలని నేను తీసాను. అలాగే ఇంత మందినంగా అసలు సార్ని చాలా మనం కాపాడుకోవాలి చరిత్రను. కాబట్టి ఈ డప్పు లోపల ఉన్నటువంటి శాస్త్రీయత కోణాన్ని చాలా, అంటే నేను 4-5 ఇంటర్నేషనల్ సెమినార్స్ లో కూడా నేను డప్పు ఆర్టికల్స్ నే ప్రధానంగా చేసి రాయడం జరిగింది. ఆ తమిళనాడు ఇంకా చాలా స్టేట్స్కి వెళ్ళడం జరిగింది. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మన లోపల ఈ కళ ఉంది, కళ కానీ కాసు లేవు మన ఇంకా, ఎవరు సపోర్టర్స్ లేరు. కాబట్టి మనం ఈ కళని ఎలా బతికించుకోవాలంటే ఈ సేవ్ లా ఉండి 64 కళలు ఒక్క దగ్గరకు వస్తే, ఒక్క చేయగలిసి ఇంత సపోర్ట్ పోతే ప్రపంచం మొత్తం మన దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ జైభీమ్. నేను చాలా చెప్పాలనుకున్నాను, పెద్ద మనుషులు ఉన్నప్పుడు నేను ఏం చెప్పలేను, తర్వాత మనం అందరం పుస్తకం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ జైభీమ్.